हाई गाइस वेलकम टू दिस इज राजू नेचुरल व्लॉग्स चैनल टुडे टॉपिक मन जगन संपूर्ण गृह पथकम गुरी तेजको पथक संबंधी पूर्ति विवरल नीनचे असल पधकमेंटे ओटीएस अंटे दीन वलन प्रजक उपयोग उ दी तो हाउसिंग लोन्स लो एंत अमौंटने चल उ रजिस्ट्रेशन अने इप्तवरकू चुकने अवकाश असला यवर की ओटीएस पधक द्वारा अमौंट कटवल उ अंत यह संवस में वारी ఇల్లు వస్తే అమౌంట్ కట్టవలసి ఉంటుంది దీంతో పాటు వీరికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనే కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది దాంట్లో వీరికి కల్పించిన హక్కులు ఏమిటి అన్న విషయాన్ని నేను మీకు ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే लाइक शेयर सब्सक्राइब मुझे मन टापिक ओटीएस अंटे जगन संपूर्ण गृह हक्कु पथकम गत प्रभुत् ओटीएस द्वारा हाउसिंग लोन तीसुकोनी इंका तिरिगि बाकी चेल्लिंचवलसिन वारी वद्द नुंडि ओटीएस पद्धति द्वारा अमौंट अनेदि तीसुकोवडं जरिगिंदि ఇప్పుడు ఆ ఓటిఎస్ ని ఈ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1883 సంవత్సరం నుండి 2011 మధ్య సంవత్సరం కాలంలో హౌసింగ్ లోన్ పొంది వారు ఇంకా చెల్లించవలసిన బాకీని ఇప్పుడు ఈ పథకం ద్వారా చెల్లించవలసి ఉంటుంది ఈ చెల్లించడం వల్ల వారికి కొన్ని ప్రయోజనాలు కూడా కల్పించడం జరిగింది అవి ఏమిటంటే ఈ చెల్లించిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ ని వారు అంటే ఆపద సమయంలో కష్ట సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు లేకపోతే అమ్ముకునే అవకాశాన్ని వారికి హక్కు అనేది కల్పించడం జరుగుతుంది దీంతో పాటు ఇంకో విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం చాలా మంది కూడా నేమ్స్ అనే రావడం జరుగుతుంది కానీ హౌసింగ్ లోన్ పొందిన వ్యక్తి చనిపోయి ఉన్నాడు లేదా ఆ స్థలంలో ఇల్లు లేదు ఇంకా ఆ స్థలంలో వారి రిలేషన్ బంధువులు ఎవరైనా ఉంటున్నారు ఇంకొకటి వేరే వాళ్ళకి అమ్ముకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే అసలు లబ్ధిదారు పేరు మీదే రావడం జరుగుతుంది అమౌంట్ కట్టాలని దానికి గల కారణం ఏంటి అదేంటంటే వాలంటీర్స్ సర్వే అనేది కూడా నిర్వహించడం జరిగింది అప్పుడు హౌసింగ్ లోన్ పొందిన వ్యక్తి ఈ ఇల్లు మేము వేరే వాళ్ళకి అమ్మాము లేకపోతే వారే సంతానం ఉంటున్నారు అని చెప్తే వారి డీటెయిల్స్ వాలంటీర్స్ తీసుకునేవాళ్ళు కానీ వారు అట్లా చెప్పలేదు సచివాలయంలో అమౌంట్ చెల్లించాలి అని ఎవరి పేరు వస్తే వారు అమౌంట్ చెల్లించినట్లయితే వారి పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పేర్లు మార్చడం మటికి సచివాలయంలో జరగడం లేదు అసలు అమౌంట్ అనేది ఎక్కడ కట్టాలి ఎప్పటిలోపు కట్టాలి
రిజిస్ట్రేషన్ అనేది సచివాలయం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ డిసెంబర్ 15వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటున్నారు. ఇప్పుడు లబ్ధిదారుల గుర్తింపులు 4 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు నిర్వహించేది మొదటి దఫ. ఇప్పుడు 1883 సంవత్సరంలో ఇల్లు పొందిన వారి నేమ్స్ రావడం జరిగింది. మనకి కొంతమంది అనుకుంటున్నారు గ్రామాల్లో ఎంత కట్టాలి, పట్టణాల్లో ఎంత కట్టాలి అని కూడా అడుగుతున్నారు. ఎంత కట్టాలంటే గ్రామాల్లో వచ్చి 10,000 రూపాయలు కట్టాలి. అదే ఆ లబ్ధిదారు స్థలంలో వారి వారసులు కానీ ఉన్నట్లయితే, లేకపోతే వేరే ఎవరికైనా అమ్మినట్లయితే వారైతే 20,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది గ్రామాల్లో. మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది లబ్ధిదారుడు. లేకపోతే ఎవరికైనా అమ్మిన వారి రిలేషన్ ఉంటున్నా వారైతే 30,000 చెల్లించవలసి ఉంటుంది. కార్పొరేషన్స్లో అయితే 20,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆ లబ్ధిదారు కాకుండా వారి సంతానం కానీ ఎవరైనా కొన్న వ్యక్తి ఉంటే 40,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కొందరికి 10,000 రూపాయల కంటే తక్కువ అమౌంట్ చెల్లించే అవకాశం కూడా ఉంది. వారు ఎవరంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. 10,000 కంటే ఎక్కువ అమౌంటు లోను బాకీ ఉన్నట్లయితే వారికి 10,000 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే 50,000 60,000 ఉన్నట్లయితే వారు 10,000 చెల్లిస్తే చాలు. అదే 10,000 కంటే తక్కువ హౌసింగ్ లోన్ బాకీ ఉన్నవారు, అంటే 4,000 3,000 5,000 8,000 ఈ విధంగా ఎంత అమౌంట్ అయితే ఉంటే అంత అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా చెల్లించిన వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే, అసలు ఆ లబ్ధిదారుని పేరు, వయస్సు, ఆధార్ నెంబరు, జిల్లా, మండలం, రిజిస్ట్రేషన్ నెంబరు. దీంట్లో ఇంకొక అవకాశం ఏమిటంటే, ఆ లబ్ధిదారుడు ఈ భూమిని తాకట్టు పెట్టుకోవడానికి కానీ అమ్ముకోవటానికి కానీ సర్వ హక్కులు కలవు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చిన 5 సంవత్సరాల వరకు కూడా అమ్మటానికి ఎటువంటి అవకాశం లేదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఈ ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా లబ్ధి పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.